రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు ఇందులో ఆమె చేతికి ఉన్న డైమండ్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది దానిపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్ చేయగా రేణు దేశాయ్ కాస్త ఘాటుగా స్పందించారు రేణు దేశాయ్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది ఆమె చేసే కామెంట్లు షేర్ చేసే ఫోటోలు వ్యక్తపరిచే భావాలు అభిప్రాయాలు అన్నీ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అలా రేణు దేశాయ్ నిత్యం ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ కి సోషల్ మీడియాలో చేరు అనుభవాలు ఎదురవుతూ వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ నుంచి వేరుపడ్డాక పడ్డాక రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి ఆలోచనలు చేశారు అలా రెండో పెళ్లికి రేణు దేశాయ్ సిద్ధమవడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఆ సమయంలో రేణు దేశాయ్ అభిమానులపై ఫైర్ అయ్యారు నన్ను రెండో పెళ్లి చేసుకోవద్దని అంటున్నారు మరి అదే విషయాన్ని మీ హీరో పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పరు అంటూ అందరినీ నిలదీశారు అయితే రెండో పెళ్లి అంటూ ఓ అడుగు ముందుకు వేసి తనకు నిశ్చితార్థం జరిగిందనే సంకేతాలను ఇస్తూ రేణు దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేశారు ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అంటూ రేణు దేశాయ్కి ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి అలా మొత్తానికి రెండో పెళ్లి విషయాన్ని కాస్త వాయిదా వేశారు కానీ తాజాగా మళ్ళీ ఆ అంశం తెరపైకి వచ్చింది తాజాగా రేణు దేశాయ్ తన చేతిని వేలికి ఉన్న ఉంగరాన్ని పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో కవిత్వం చెప్పేశారు అలా ఓ పోస్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ మళ్ళీ రెచ్చిపోయారు రెండో పెళ్లి గురించి కామెంట్ చేశారు అయితే అందులో ఓ నెటిజన్ మాత్రం రేణు దేశాయ్ ఉంగరంపై కామెంట్ చేశాడు అది పవన్ కళ్యాణ్ గారు బహుమతిగా ఇచ్చారని అనుకుంటున్నాను అంటూ కామెంట్ చేశాడు దానిపై రేణు దేశాయ్ కాస్త సీరియస్ అవుతూ సెటైర్ వేశారు అందులో ఎలాంటి నిజం లేదు అది నా కష్టాచీతంతో కొనుక్కున్నాను అది నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ కొనిచ్చాడని మీరు అలా ఎలా ఊహించుకుంటారు విడాకులు అయిన ఎనిమిదేళ్ళు అవుతున్నాయి అలాంటి స్థితిలో ఆయన ఇచ్చిన ఉంగరాన్ని నేను ఎలా పెట్టుకుంటాను మీలాంటి వారంతా ఇంకాస్త ఎదగాలి ఇంకాస్త సున్నితత్వంగా మారాల్సి ఉంది అంటూ కౌంటర్ వేశారు